త్వరలో జరగనున్న ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను విపక్షాలు ముందుగానే ఊహించాయా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతాయని విపక్షాలు భయపడుతున్నాయా తమ వాటము నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై కుంటుసాకులు వెతుకుతున్నాయా ఈ ప్రశ్నలకు విశ్లేషకులు ఏం చెబుతున్నారు ఎన్నికలు మొదలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది రాష్ట్రంలో రోజురోజుకు వైఎస్సార్సీపీ బలం పెరుగుతుంటే ప్రతిపక్ష పార్టీల బలం రోజురోజుకీ తగ్గుతోంది రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలు స్థానిక సంస్థలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయాయి ప్రతిపక్ష పార్టీలు ఎన్నిక ఏదైనా విజయం వైఎస్సార్సీపీనే వరించింది ఒకానొక సందర్భంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనలేక అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ను అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు కొన్ని నెలల పాటు వాయిదా వేయించారు ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థలు కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ఎదురు లేకుండా పోయింది తిరుపతి ఆత్మకూరు బద్వేల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయాయి ఎన్నికల్లో ఓడిపోతామని ముందే తెలిసిన ప్రతిపక్ష పార్టీలు ఎన్నికలకు ముందు ఏదో ఒక సాకును వెతుకుతూనే ఉంటాయి ఇలా సాకులను వెతుక్కోవడం ప్రతిపక్ష పార్టీలకు ప్రతి ఎన్నికల్లోనూ అలవాటుగా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ సాధించిన అఖండ విజయాన్ని జీర్ణించుకోలేకపోయిన తెలుగుదేశం జనసేన వామపక్ష పార్టీల నేతలు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయంటూ తప్పుడు ప్రచారానికి దిగారు తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు పునరావృతమయ్యాయి బ్యాలెట్ పేపర్లతో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఏకపక్ష విజయం కట్టబెట్టారు ఈ ఓటమిని కూడా ముందే గ్రహించిన చంద్రబాబు అన్కో అధికార దుర్వినియోగం జరిగిందంటూ గగ్గోలు పెట్టారు కొన్ని చోట్ల టీడీపీ జనసేన వామపక్ష పార్టీలు అంతర్గతంగా సహకరించుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినా ఎక్కడా ప్రభావం చూపించలేకపోయాయి సీఎం రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల ముందు ప్రతిపక్ష పార్టీల కుట్రలేమీ పనిచేయలేదు ఈ నెల పదమూడవ తేదీన మూడు గ్రాడ్యుయేట్స్ రెండు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాలకు ఎదురుగాలి వీస్తోంది ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ ప్రచారానికి వెళ్లినా తమ ఓటు వైఎస్ఆర్సీపీకేనని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు ఫలితాలు ముందుగానే తెలిసిపోవడంతో ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఎన్నికలు జరగకముందే తప్పుడు ప్రచారానికి దిగాయి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పించిందంటూ ఎల్లో మీడియా ద్వారా తప్పుడు రాతలు రాయిస్తున్నారు వాస్తవంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధన ప్రవాహానికి తెరలేపింది తెలుగుదేశం పార్టీనే ఓటర్లకు పది రోజుల ముందు నుంచే డబ్బులు పంపడానికి శ్రీకారం చుట్టింది టీడీపీ ఈ నేపథ్యంలోనే విశాఖలో పంపకానికి సిద్ధం చేసిన టీడీపీ అభ్యర్థికి చెందిన ఇరవై ఏడు లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల నుంచే మరో ఐదు లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఎన్నికల్లో తప్పుడు పనులు చేయడం అలవాటైన తెలుగుదేశం తిరిగి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా వస్తాయో ముందుగానే ఊహించడంతో ప్రతిపక్షాలు ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వంపై తిరిగి తప్పుడు ప్రచారం చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి